జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 26వ సర్గలో 1వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు 26th సర్గ ఫస్ట్ శ్లోక టు 17th శ్లోక. అమ్మ సీతమ్మ వారు కళ్ళలోంచి కన్నీరు కారుస్తూ కారుస్తూ చాలా విలపిస్తూ ఏడుస్తూ నిలకడలేని మనస్సుతోని అటూ ఇటూ దొల్లాడుతూ పాపం ఏడుస్తూ ఉంది సింసుపా వృక్షం క్రింద. రామచంద్రుడు కాస్త పరాకుతో ఉన్నప్పుడు ఈ రావణాసురుడు నన్ను బలవంతంగా తీసుకుని వచ్చాడు. రాక్షసుల చేతుల్లో చిక్కిపోయాను నేను. నా పతినే నేను, నా రాముణ్ణే తలుస్తూ బ్రతుకుతాను. కానీ అట్లా తలుస్తూ కూడా ఈ రకంగా జీవించడానికి నాకు ఇష్టం లేదు. రామచంద్రుణ్ణి ఎడబాసి ఈ భవనాలు, ఈ భూషణాలు ఇవన్నీ నాకెందుకు, ఈ జీవితం నాకెందుకు అని బాధపడుతూ ఉంది. 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు. సీతమ్మ హ్యాస్ బీన్ క్రయింగ్ ఎ లాట్ ఆఫ్టర్ లిజనింగ్ సో మెనీ హార్ష్ వర్డ్స్ ఫ్రమ్ ఆల్ ద డీమన్స్ అండ్ ఆల్సో థింకింగ్ దట్ విత్ దిస్ సెపరేషన్ ఫ్రమ్ శ్రీరామచంద్ర స్వామి ఐ వుడ్ నాట్ బీ విల్లింగ్ టు బీ అలైవ్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ గెటింగ్ సో మెనీ గ్రేట్ ప్లెజర్స్ ఇన్ దిస్ కింగ్డమ్ లంక. ఐ డోంట్ కేర్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ డోంట్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ వితౌట్ హ్యావింగ్ రామా విత్ మీ. సో విత్ ద సీన్ రన్నింగ్ ఇన్ అవర్ మైండ్ లెట్ అస్ చాంట్ దిస్ శ్లోకాస్. హనుమ ధ్యానం చేస్తూ శ్లోకాలను చెప్పుకుందాం. అధ షడ్వింశ సర్గ ప్రసక్త అశ్రుముఖీతి ఏవం బ్రువంతి జనకాత్మజ అధోముఖముఖీ బాలా విలప్తుం ఉపచక్రమే ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంతచిత్తేవ శోచతి ఉపావృత్త కిశోరీవ వివేష్టంతి మహీతలే రాఘవస్య ప్రమత్తస్య రక్షసా కామరూపినా రావణేన ప్రమధ్యాహం ఆనీత క్రోశతి బలాత్ రాక్షసీ వశం ఆపన్నా భత్స్యమానా సుదారుణం చింతయంతి సుదుఃఖార్తా నాహం జీవితుం ఉత్సహే నహి మే జీవితేనార్థో నైవార్థైహి న చ భూషణైహి వసంత్యా రాక్షసీ మధ్యే వినారామం మహారథం. 6th శ్లోక టు 11th శ్లోక. సీతమ్మ అంటోంది, నా హృదయం రాయి వలె చాలా గట్టి పడిపోయింది, అందుకనే ఇది బ్రద్దలగటం లేదు. ఇంత దుఃఖంతో కూడా ఈ హృదయం పగిలిపోవటం లేదు. నేను ఎన్ని పాపాలు చేశానో, నేను ఎంత దుష్టురాలినో, నా రాముడు ఎడబాసి ఉన్నప్పటికీ కూడా ఒక్క క్షణం కూడా జీవించి ఉండకూడదే, అట్లాంటిది నేను ఇంకా జీవించి ఉన్నానంటే నేను ఎంత దుష్టురాలిని అని తనని తాను నిందించుకుంటుంది సీతమ్మ. రామ విరహాన్ని సహిస్తూ జీవితం గడపటం అనేది చాలా కష్టం అని బాధపడుతుంది.
రామచంద్రుని గురించి అనుకుంటుందన్నమాట. సముద్ర పర్యంతము విస్తరించి ఉండేటటువంటి ఈ భూమి అంతటికీ కూడా ప్రభువు నా రామచంద్రుడు. ఎవరితోనైనా చాలా ప్రియంగా పలికేటటువంటి వాడు నా రామచంద్రుడు. అట్లాంటి నా రాముడు లేనటువంటి ఈ జీవితం పైన కానీ ఈ సుఖాల పైన కానీ ఇంకా నాకు మమకారం ఎందుకుంటుంది అని రాక్షస స్త్రీలందరితో అంటుంది. ఓ రాక్షసులారా, నన్ను చీల్చిపడేయండి, నన్ను తినేసేయండి, ఏ రకంగానైనా నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను ఎట్లాగైనా శరీరాన్ని విడవాలి అనుకుంటున్నాను, కనుక ఈ రాముణ్ణి వదిలేసి ఈ దుఃఖాన్ని నేను ఇంకా భరించలేను, నన్ను ఏమైనా చేసేయండి, కానీ మీరన్న మాటలు మాత్రం నేను అంగీకరించను, ఆ రాక్షసుణ్ణి నా ఎడమ కాలితో కూడా నేను తాకను, అట్లాంటిది ఇంకా రావణుని కామించవు అని అంటే కామిస్తానా, ఎడమ కాలితో కూడా తాకను వాడిని అని క్రూర స్వభావం కలిగినటువంటి వాడు రావణుడు నన్ను కోరుతున్నాడే కానీ ఇంత నేను అసహించుకుంటున్నానని వాడికి తెలియట్లేదు అని సీతమ్మ చాలా గట్టిగా ఆక్రోశంతో రాక్షస స్త్రీలతో చెప్తోంది. సీతాదేవి ఈజ్ సేయింగ్ దట్ వై మై హార్ట్ ఈజ్ నాట్ బ్రేకింగ్ అవుట్ వెన్ దెర్ ఈజ్ నో రామా విత్ మీ. మేబీ ఐ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ సిన్ ఇన్ మై పాస్ట్ లైఫ్. మేబీ ఐఎమ్ నాట్ ఎ గుడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ చాస్టిటీ, ఎనఫ్ పాతివ్రత్యం. దట్ ఈజ్ వై ఈవెన్ విత్ దిస్ సెపరేషన్ ఫ్రమ్ శ్రీరామచంద్ర ఐఎమ్ స్టిల్ అలైవ్. సచ్ గ్రేట్ పర్సన్ రామచంద్ర స్వామి, హూ ఈజ్ ది కింగ్ ఆఫ్ ఎంటైర్ అర్త్, సచ్ గ్రేట్ పర్సన్ హూ డస్ స్పీక్స్ టు ఎవ్రీ వన్ ఇన్ ఎ వెరీ వెరీ స్వీట్ వాయిస్. Without such great person with me, why I am still being alive? Oh, demons, come on, kill me in whichever the way that you want to eat me or do anything to me, I am ready. Anyway, I am not willing to be alive. Like that, Sitama is saying, also saying that I would not touch Ravana even with my left leg. So there is no need to say about becoming Ravana's wife. That is how Sitama is explaining to all the demons how much she hates Ravana. అస్మసారం ఇదం నూనం అథవాపి అజరామరం హృదయం మమయేనేదం న దుఃఖేన అవశీర్యతే ధింగ్మాం అనార్యాం అసతీం యాహం తేన వినాకృత ముహూర్తమపి రక్షామి జీవితం పాపజీవిత కాచమే జీవితే శ్రద్ధ సుఖేవా తం ప్రియం వినా భర్తారం సాగరాంతాయ వసుధాయాః ప్రియం వదం భిద్యతాం భక్ష్యతాం వాపి శరీరం విసృజామి అహం న చాపి అహం చిరం దుఃఖం సహేయం ప్రియవర్జిత చరణేనాపి సవ్యేన నస్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం
కామయేయం విగర్హితం ప్రత్యాఖ్యాతం న జానాతి నాత్మానం నాత్మనః కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుం ఇచ్ఛతి. 12వ శ్లోక టు 17వ శ్లోక, 12వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు సీతమ్మ అంటోంది, నన్ను చీల్చినా సరే, ముక్కలు ముక్కలుగా విభజించినా సరే, మండుచూ ఉండేటటువంటి అగ్నిలో కాల్చిపడేసినా సరే, రావణుడి దగ్గరికి మాత్రం వెళ్ళను. ఇంకా ఈ అధిక ప్రసంగం ఎందుకు చేస్తున్నారు అని రావణ స్త్రీలని అందరితో సీతమ్మ చెప్తోంది. మా రామచంద్రుడు ఎట్లాంటి వాడంటే, సాక్షాత్తుగా రాముణ్ణే అడవుల పాలు చేసినటువంటి కైకేయిలో కూడా ఎట్లాంటి దోషాన్ని చూడడు రామచంద్రుడు. అంతటి గొప్ప ప్రాజ్ఞుడు ఆయన, కైకమ్మలో కూడా గుణాలనే చూస్తున్నాడు, కానీ తనని అడవుల పాలు చేసిందనేటటువంటి కోపం ఏనాడు చూపించనంతటి గొప్ప మహానుభావుడు రామచంద్రుడు. ఎవరైనా చిన్న ఉపకారం చేస్తే రామచంద్రుడికి ఆ ఉపకారాన్నే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటాడు, దాన్నే జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తాడు. ఎవరైనా 100 అపకారాలు చేసినా సరే, 1000 అపకారాలు చేసినా సరే, ఒక్కటి కూడా రాముడికి జ్ఞాపకం ఉండనే ఉండదు. అట్లాంటి రామచంద్రుడు, అట్లాంటి వాడు కృతజ్ఞుడు నా రామచంద్రుడు. కనుక అటువంటి రామచంద్రుడికి శత్రువులు ఏనాడు కూడా రాముణ్ణి తాకలేరు. ఆ రామచంద్రుడి యొక్క దయ కూడా నా మీద పడటం లేదంటే, అటువంటి గొప్ప మహానుభావుడి దయ కూడా నా మీద పడటం లేదంటే, ఇంకా నా అదృష్టం ఉంది అని చెప్పుకోవాలా, నేను ఎంత దురదృష్టవంతురాలినో అని సీతమ్మ జ్ఞాపకం చేసుకుంటుంది, రామచంద్రుని బాధపడుతుంది. జనస్థానంలో ఒక్కడే 14,000 రాక్షసులని సంహరించాడు ఆ రోజు, నన్నెందుకు రక్షించట్లేదో, ఒక్క చిన్ని పరాక్రమం చాలు, రామచంద్రుడిలో ఉండేటటువంటి చిన్న శక్తి చాలు ఈ రావణుణ్ణి సంహరించడానికి. అట్లాంటి నా రామచంద్రుడు నన్నెందుకు కాపాడటం లేదో, దండకారణ్యంలో రాక్షస వీరుడైనటువంటి విరాధుణ్ణి సంహరించినటువంటి నా రాముడు నన్నెందుకు కాపాడటం లేదు, సముద్రము మధ్యలో ఉన్నటువంటి ఈ లంక ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చి లంకని ఛేదించజాలరని అనుకుంటున్నారేమో, కానీ నా రాముడి బాణపు వేగాన్ని మాత్రం ఈ లంక తట్టుకోలేదు సుమా అని రకరకాలుగా అమ్మ సీతమ్మ రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని జ్ఞాపకం చేసుకుని తన దురదృష్టానికి బాధపడుతూ ఉంది. సీతమ్మ సేయింగ్ టు డీమన్స్ దట్ ఈవెన్ ఇఫ్ యూ కట్ మీ ఇన్ టు పీసెస్ పీసెస్, ఈవెన్ ఇఫ్ యూ పుట్ మీ ఇన్ టు ద ఫైర్, ఐ వుడ్ నాట్ గో టు రావణ. ఆల్సో సేయింగ్ దట్ రామచంద్రస్వామి హ్యాజ్ ఎ సచ్ ఎ హై లెవల్ పర్సనాలిటీ, సచ్ ఎ గ్రేట్ క్వాలిటీస్, హీ వుడ్ నాట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్, ఎనీ కైండ్ ఆఫ్ తప్పుల్ని మిస్టేక్స్, హీ వుడ్ నాట్ ఫైండ్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ఎనీ వన్, ఈవెన్ ఇఫ్ దే హర్ట్ హిమ్ హీ వుడ్ నాట్ మైండ్ ఇట్, హీ వుడ్ నాట్ రిమెంబర్ దట్, బట్ ఇఫ్ సమ్వన్ డస్ ఏ స్మాల్ ఫేవర్ టు రామచంద్రస్వామి, హీ వుడ్ రిపీటెడ్లీ రిమెంబర్ ద స్మాల్ ఫేవర్ థ్రూఅవుట్ హిజ్ లైఫ్, సచ్ ఎ గ్రేట్ పర్సన్ రామచంద్రస్వామి, వై ఐఎమ్ నాట్ గెటింగ్ హిజ్ గ్రేస్, వై ఐఎమ్ నాట్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై హిమ్, మేబీ మై దురదృష్టం, మై మిస్ ఫార్చ్యూన్ ఇస్ సచ్ ఏ వెరీ వెరీ హై లెవెల్, సో దట్ ఈవెన్ రామ ఆల్సో ఈజ్ నాట్ బ్లెస్సింగ్ మీ, నాట్ ప్రొటెక్టింగ్ మీ. ఇన్ ద జనస్థానం, ఇన్ ద ఫారెస్ట్, రామ బై హిమ్సెల్ఫ్ అలోన్ కిల్డ్ ఆల్ ద 14,000 డీమన్స్, బట్ వై ఈజ్ నాట్ కమింగ్ అండ్ ప్రొటెక్టింగ్ మీ. ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎఫల్జెంట్, స్మాల్ అమౌంట్ ఆఫ్ హిజ్ వ్యాలర్నెస్ వుడ్ బి ఎనఫ్ టు కిల్ రావణ, బట్ వై రామచంద్రస్వామి ఇస్ నాట్ కమింగ్ అండ్ ప్రొటెక్టింగ్ మీ. ఇన్ దండకారణ్యం రామచంద్రస్వామి హెస్ కిల్డ్ విరాధ, సచ్ గ్రేట్ వ్యాలర్ రామచంద్రస్వామి, వై ఈజ్ నాట్ కమింగ్ అండ్ ప్రొటెక్టింగ్ మీ. హో డిమాండ్స్, మేబీ యు ఆర్ థింకింగ్ దట్ లంకానగరం ఈజ్ ఆఫ్టర్ దిస్ ఓషన్ నోబడి కెన్ కమ్ అండ్ అటాక్ దిస్ లంకానగరం, యూ మే బీ థింకింగ్ లైక్ దట్, బట్ ఇఫ్ రామ స్టార్ట్స్ షూటింగ్ ఈజ్ ఆరోస్,
దిస్ లంక కుడ్ నాట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు స్టే ఎట్ ద షూటింగ్స్ ఆఫ్ రామాస్ యారోస్ లైక్ దట్ సీతమ్మ ఈజ్ క్రయింగ్ అండ్ రిమెంబరింగ్ ఆల్ హిస్ ఆల్ హర్ మిస్ ఫార్చ్యూన్ చిన్నా భిన్నా విభక్తా వా దీప్తే వాగ్నౌ ప్రదీపితా రావణం నోపతిష్ఠేయం కిం ప్రలాపేన వశ్చిరం ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తో నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్ రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ ఏనైకేన నిరస్తాని సమాం కిం నాభిపద్యతే నిరుద్ధ రావణేనాహం అల్పవీర్యేన రక్షసా సమర్థః ఖలు మే భర్త రావణం హంతు మాహవే విరాధో దండకారణ్యే ఏన రాక్షస పుంగవః రణే రామేణ నిహతః సమాం కిం నాభిపద్యతే కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్ప్రదర్శన నతు రాఘవబాణానాం గతిరోధీహ విద్యతే ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః జై శ్రీమన్నారాయణ.